ప్రేక్షకులకి నమస్కారం సో ఇది కూడా హైటీవీ వాళ్ళకి మన లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇద్దరికీ చేస్తూ ఉన్నాను అందరికీ చాలా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్ బరువు ఒబేసిటీ మన మేజర్ ప్రాబ్లం అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఒబేసిటీ చాలామంది ఫ్యామిలీస్లో ఒకళ్ళు ఇద్దరు ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు సో మిగతా వాళ్ళు ఏంటి అంటే కొంచెం పింపుల్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా చాలా బాధపడుతూ ఉంటారు కానీ బరువు వాళ్ళు వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు కాదంటారా చెప్పండి అంతే కదా కాబట్టి బరువు కొంచెం పెరుగుతున్నాము అనుకున్నప్పుడే కేర్ తీసుకోవాలి అమ్మా లేకపోతే అది మన కంట్రోల్లో ఉండదు ఎవరైతే ఉండాల్సిన దానికన్నా ఒక పది పదిహేను కేజీలు పెరుగుతారో ఎక్కువ పెరుగుతారో వాళ్ళు ఇంకా తర్వాత తగ్గడం అనేది చాలా కష్టమవుతుంది పెరగడం ఏముందమ్మా రెండు నెలల్లో ఏడెనిమిది కేజీలు కూడా పెరగచ్చు కానీ ఆ ఎనిమిది కేజీలు తగ్గాలి అంటే నాలుగైదు సంవత్సరాలు కూడా పట్టచ్చు కానీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ ఉంచుకోండి వారానికి ఒకసారి బరువు చెక్ చేసుకోండి అంటే కొంతమంది అంటారేమో మేము బరువు ఉంటే కూడా మాకేం ప్రాబ్లం లేదు మేడం మేము చాలా హుషారుగా ఉన్నాము మాకేమీ లేదు అంటే అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక ఏజ్ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా కొంతమంది అంటూ ఉంటారు మేము సిక్స్టీ ఇయర్స్లో కూడా నైంటీ కేజీస్ ఉన్నాం చాలా యాక్టివ్గా ఉన్నామని చెప్తూ ఉంటారు వాళ్ళు అదృష్టవంతులు మా కానీ అందరికీ అదృష్టం ఉండదు ఎన్నో హెల్త్ ఇష్యూస్ సో ఎవరైతే కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగానే ఉంటాయి ఎవరైతే ఓవర్ వెయిట్తో ఉంటారో అందం సంగతి అటు ఉంచండి అందం అట్రాక్షన్ సంగతి వేరే విషయం వాళ్ళకి ఆయాసం ఉంటుంది కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా మెడ నొప్పులు వస్తాయి చేతుల నొప్పులు అంటారు జుట్టుడిపోతుంది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి కేవలం బరువు ఎక్కువగా ఉన్నందువల్లనే మెడ నలుపు వస్తుంది డార్క్ అయిపోతూ ఉంటారు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ మా కాబట్టి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఆలోచించి బరువు ఎక్కువ ఉండకూడదు నేను నా క్లయింట్స్తో అయితే అదే చెప్తూ ఉంటానుమా మీరు ఒక ఐదు ఆరు కేజీలు ఎక్కువ బరువు ఉన్నారు అన్నప్పుడే ఎందుకు ఆలోచించుకోరు అని చెప్పేసి ఇంకా అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటి అంటే సరే పెద్దవాళ్ళు సరే ఉన్నారు పిల్లలు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి సెవెంటీ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉంటే పాప బరువు తగ్గాలి బాబు బరువు తగ్గాలి అంటే అవునా మేడం పెరిగే పిల్లలు కదా ఏమీ ఉంటే అంటూ ఉన్నారు ఇప్పటికి కూడా నాకు అదే అనిపిస్తుంది పాపం ఎన్ని టీవీ ఛానల్స్లో ఎన్ని వీడియోస్లో బరువు ఉండకూడదు బరువు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అది సరదాగా చెప్పరు ఎవరు సీరియస్గానే చెప్తారు మా ఒక డాక్టర్ చెప్పినా ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పినా కానీ తగ్గండి తగ్గితే హెల్దీగా ఉంటారనే చెప్తూ ఉంటారు కానీ వీళ్ళకి అసలు చాలామంది పేరెంట్స్కి మా ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఫుడ్ హ్యాబిట్సే అలా ఉంటాయి నలుగురు ఉన్నారు అంటే ఆరేడు కేజీల నూనె వాడతారు అలానే నాన్ వెజ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తింటారు నాన్ వెజ్జే కాదు వెజిటేరియన్స్ కూడా లావు పెరుగుతూనే ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా అమ్మా తరతరాలుగా అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనుకోండి ఆటోమేటిక్గా ఊబకాయం ఉంటుంది అంటే బరువు ఎక్కువ ఉంటారనమాట సో ఇది చాలా చాలా పెద్ద టాపిక్ టాపిక్మ్మా జనరల్గా బరువు పెరుగుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఆహారం ఎక్కువైంది పని తక్కువైంది అని అంతే కదమ్మా ఎప్పుడైతే మనం మన పనికి తగ్గట్టుగా ఆహారం తింటూ ఉంటామో బరువు పెరగము పని ఎక్కువ ఆహారం తక్కువైతే తగ్గిపోతాము పని అయ్యి ఆహారం ఎక్కువ తిన్నాము అంటే పెరుగుతాము సింపుల్ లాజిక్ ఇది సో ఇది మిస్ అవుతూ ఉంటారు చాలామంది మేము అన్నం తినము అంటారు అన్నం తింటే ఎవరు మా బరువు పెరుగుతారు నాకు అసలు అర్థమే కాదు ఇది నేను గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచే చెప్తున్నాను అన్నం తింటే ఎందుకు బరువు పెరుగుతారు మీరు ఏముంది అన్నంలో అంతగా బరువు పెరగడానికి ఏం లేదు కాకపోతే ఎవరైతే కర్రీస్ ఎక్కువ తింటారో దాంట్లో ఉప్పు కారం నూనెలు వేసుకొని తింటారు అలానే స్నాక్స్ ఎక్కువ తింటారు కొంతమంది వస్తారు అన్నం మేము ఇంతే తింటామంటారు ఇంకేం తింటారమ్మా అంటే ఇన్ని స్ప్రౌట్స్ తింటామని చెప్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ టూ త్రీ కప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ ఇమాజిన్ అసలు మీరు అర్థం చేసుకోండి ఎంత ఎక్కువ అవి వాళ్ళు రోజంతా అన్నం తినాల్సిన అవసరమే లేదు అంటే తెలియక తింటూ ఉంటారు మా ఇలా అసలు వాళ్ళకి అరుగుతున్నందుకు మెచ్చుకోవచ్చు మనం సో ఇలాంటి క్లయింట్స్ వస్తూనే ఉంటారు కొంతమంది రోజు మూడు గ్లాసుల క్యారెట్ జ్యూస్ తాగుతారు ఎన్ని క్యారెట్స్తో అనుకున్నారు తొమ్మిది పది క్యారెట్స్తో పెద్ద పెద్ద క్యారెట్స్తో వాళ్ళకు కూడా ఇంకా అన్నం తినాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఆకలేదు అంటారు అనమాట సో ఇలా రకరకాలుగా ఉంటారు ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళమా మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అది కూడా కొంచెం ఎర్లీ డిన్నర్ ఇప్పుడు డిన్నర్ ఎలా చేస్తూ ఉన్నాం మనము నైట్ ఎప్పుడో తింటూ ఉన్నాం కొంతమంది తొమ్మిది అంటారు పది పదకొండు మిడ్ నైట్ బిర్యానీస్ ఇంకా లెక్కే లేదు పాపం ఇంకా నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళైతే అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు వీళ్ళ గురించి కూడా నేను చాలాసార్లు మాట్లాడున్నాను ఎప్పుడైతే మన మెటబాలిజం అటు ఇటు అవుతుందో బరువు తగ్గే ఛాన్సులు ఎక్కువమ్మా ఎవరైతే సిస్టమాటిక్ వేలో ఉంటారో అంటే ఉదయాన్నే లేచి ఎయిట్ థర్టీ నైన్కి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఒక వన్ అవర్కి ఫ్రూట్ తీసుకొని తర్వాత లంచ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపల చేసి ఫుల్ లంచ్ అది దీంట్లో ఏమీ మనము ఇదిగా ఉండనవసరం లేదు ఈవినింగ్ లైట్గా స్నాక్స్ తీసుకొని నైట్ లైట్గా ఎర్లీగా భోజనం చేస్తారు వాళ్ళు బరువు పెరగరు సింపుల్ లాజిక్ మాది అంటే మీరు అంటారేమో కాఫీ టీలు మరి తాగొచ్చు అనేసి హ్యాపీగా టూ త్రీ కప్స్ ఆఫ్ కాఫీ తీసుకోవచ్చు కానీ చిన్న గ్లాసెస్ మా ఇంతింత గ్లాసెస్ అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే పెద్ద పెద్ద గ్లాసులతో తాగేవాళ్ళు నాకు తెలుసు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా రెండు గ్లాసులు అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ కాఫీ తాగేసి గమ్మనుంటారు అది కూడా చిక్కటి పాలతో ఎక్కువ కాఫీ పొడి అనమాట ఇలా తీసుకుంటే మరి బరువు పెరగరమ్మా కదా సో ఇలా చాలా కారణాలు ఉంటాయి అందుకని నేను బరువు పెరగాల అంటే తగ్గాలని వచ్చిన వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తాను వాళ్ళ డైట్ తెలుసుకుంటాను అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకుంటాను వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పడుకుంటారు ఇవన్నీ తెలుసుకొని డైట్ సజెస్ట్ చేస్తాను వాళ్ళు కోఆపరేట్ చేస్తే నిజంగానే అద్భుతంగా తగ్గుతారుమా కానీ చిన్న పిల్లల్ని తీసుకురాకండి ఎందుకంటే మరీ పన్నెండు పద్నాలుగేళ్ళ పిల్లలకు చెప్తే వినన్మా కనీసం ఏళ్ళు దాటాలి మనం చెప్పే మాటలు విని అర్థం చేసుకోవాలి అంటే కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరీ చిన్నపిల్లలు మాత్రం బరువు తగ్గే తగ్గాలని మాత్రం తీసుకురాకండి ఎందుకంటే ప్రోడక్ట్స్ కూడా ఏమి ఇవ్వలేను వాళ్ళకి నేను కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను మా ఓన్లీ ప్రోడక్ట్స్ వల్లనే బరువు తగ్గరు నేను అది కూడా చెప్తాను మీరు డైట్ ఫాలో అవ్వాలి ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి తర్వాత ప్రోడక్ట్స్ వాడాలి ప్రోడక్ట్స్ అద్భుతంగా ఉంటాయి చాలా చక్కగా పనిచేస్తాయి కానీ ప్రో ఒక్క ప్రోడక్ట్స్ వాడేసి మేము ఏం చేయము కావాల్సినంత తింటాము ఒక అడుగు కూడా అటు ఇటు కదలము అంటే కష్టం కాబట్టి బరువు తగ్గాలి అంటే కమిట్మెంట్ ఉండాలి సో నా ప్రోడక్ట్స్ పెద్ద కాస్ట్లీ కూడా కాదమ్మా చాలా తక్కువగానే ఉంటాయి మీరు ఏదో చాలా వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా తీసుకోవచ్చు చూపిస్తానమ్మా ఫస్ట్ హెల్త్ టీ దీని గురించి ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను హెల్త్ టీ మీరు మా మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ తర్వాత కానీ లంచ్ బిఫోర్ లంచ్ కానీ తీసుకోవచ్చు సో ఇదేం చేస్తుంది అంటే ఫై చేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోగొడుతుంది స్టమక్ని సాఫీగా ఉండేటట్టుగా చేస్తుంది డైజెషన్ బాగుంటుంది సో డిఫరెంట్ ఫ్లోరల్ పెటల్స్తో చేసింది మీరు వినే ఉంటారు వైట్ టీ అని చెప్పేసి తర్వాత చామమైల్ టీ అని చెప్పేసి ఇలాంటివి దీంట్లో దాదాపు పన్నెండు రకాలు ఉంటాయి ఉంటాయమ్మా కాబట్టి అలాంటి అనమాట ఇది ఇకపోతే డీటాక్స్ పౌడరు డీటాక్స్ పౌడరు చాలా అద్భుతంగా మా ఎలా అంటే మీ స్టమక్ ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే దాంట్లో ఉండే గ్యాస్ మొత్తం వెళ్ళిపోయేసి ఫ్లాట్ అవుతుంది స్టమక్ చాలా తగ్గిపోతుంది కన్సటబుల్గా తగ్గిపోతుంది అనమాట అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా పెడుతూ ఉంటారు మగవాళ్ళు ఇంకా చాలా పెడుతూ ఉంటారు ఆ గురక తగ్గిపోతుందిమా చాలా వరకు అనమాట హ్యాపీగా నిద్రపోతారు ఈ రెండు ఆడేవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు అమ్మా అంటే డిస్టర్బెన్స్ ఉండదు సో ఇది మీరు పడుకునే ముందు ఒక చిన్న స్పూన్ తీసుకుంటే చాలు వన్ అండ్ హాఫ్ టు టూ గ్రామ్స్ అనమాట అంతే చిన్న చిన్న డోసులమ్మా ఇకపోతే ఇది ఇదిమ్మా ఇది నేను చెన్నైలో నుంచి చేయించుకుంటానుమా ఇది సో ఇది వెజిటబుల్ మిల్క్ బరువు తగ్గడానికనే కాదు మా బరువు పెరగాల్సిన వాళ్ళకి కూడా ఇస్తాను అంటే ఒబేసిటీ వాళ్ళకి ఎందుకు ఇస్తాను అంటే నీరసం రాకుండా ఇస్తాను కొంచెం డైట్ తగ్గిస్తాను కాబట్టి ఎక్కడ వాళ్లకు ఎనర్జీ లెవెల్స్ లో అవుతాయో కొంచెం స్టామినా తగ్గిపోతుందో అది తగ్గకుండా అని చెప్పిస్తాను అనమాట మీరు రోజులో ఒకసారి ఇది తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చాలా ఈజీగా ఉంటుంది మా డైట్ మీరు అనుకున్నవన్నీ తినచ్చు కానీ నేను చెప్పిన టైంలో చెప్పినంత క్వాంటిటీనే తీసుకోవాల్సి వస్తుంది చక్కగా తయారవుతారు ఎనర్జిటిక్గా తయారవుతారు సో స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల ఏంటి అంటే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది నిజంగానే స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మా ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ చూడండి ఇక్కడ అన్ని విటమిన్స్ ఇవి మినరల్స్ ఇవి అనమాట ఏడిఈ కేసి థైమిన్ అదే ఇవన్నీ ఇచ్చున్నాను అలానే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం క్లోరైడ్ ఐరన్ అయోడిన్ మెగ్నీషియం సెలీనియం అండ్ మాలిబ్డినమ్ ఇచ్చున్నానమ్మా ఆల్సో కోలిన్ టోరిన్ అండ్ కెమెటీన్ ఇచ్చిన్నాను ఐనోసిటాల్ సో సోమిని యాడ్ చేయించాను అనమాట సో అది ఒక కంప్లీట్ ప్రోటీన్ అనుకోండి మనం ఎగ్స్ తింటే ఎలాంటి ప్రోటీన్ వస్తుందో లేదా రెండు మూడు రకాల పప్పులు కలిపి తింటే ఎలాంటి ప్రోటీన్ వస్తుందో అలా వస్తుందనమాట కాబట్టి ఇది డైలీ వన్ ఇదంతా కలిపి వన్ మంత్ ప్యాకేజ్ మా ఒక మంచి బాడీ మసాజ్ ఆయిల్ ఇస్తాను అంటే ఇది ఒబేసిటీ వాళ్ళకనే కాదు జనరల్గా ఎవరైనా తీసుకోవచ్చు ఒబేసిటీ వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది సో స్కిన్ లూజ్ అవ్వకుండా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా పోవు మా మళ్ళీ అలా అనుకోని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకోకండి స్ట్రెచ్ మార్క్స్ కొంచెం తగ్గుతాయి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే కొంచెం బరువు తగ్గుతూ ఉంటారు కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మరీ అంత ఎక్కువ లేకుండా చూస్తుంది ఆల్రెడీ వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ఏం తగ్గించలేదు ఇది మళ్ళీ అలా అనుకోకండి సో అలానే ఏంటి అంటే మీకు ఏమాత్రం అంటే స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతూ ఉన్న ఏజ్ వాళ్ళైనా మా వాళ్ళకి స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది ఇది అలాంటి ఆయిల్స్ కలిపి ఉన్నాను అరోమా ఆయిల్ మా ఇది మామూలు ఆయిల్ కాదు అరోమా ఆయిల్ సో ఇది స్కిన్లో నుంచి ఫ్యాట్ బర్న్ అవుతుందని చెప్పను కానీ చాలా వరకు వరకుమ్మా స్మూత్గా చేస్తుంది లూజ్నెస్ తగ్గిస్తుంది సెల్యులోజ్ అంటారు దాన్ని మా సెలిలోజ్ అంటే బంపీ ఫ్యాట్ అనమాట దాన్ని తగ్గిస్తుంది కాబట్టి కొంచెం ఓపిక్గా వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అన్న మసాజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ తెలుస్తుంది అనమాట సో ఇవి నేను ఒబేసిటీకి ఇచ్చే ప్రోడక్ట్స్ ఇంకా ఒబేసిటీ ఏజ్లో ఎలా వస్తుంది ఎందుకు లావెక్కుతారు పిల్లలు ఎందుకు లావెక్కుతారు పెద్దవాళ్ళు లావి ఎందుకు లావెక్కుతారు అనే విషయాలు నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామ్మా నమస్తే